మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో పర్యటించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీజేపీకి ఓటు వేస్తే అది చెత్తబుట్టలో వేసినట్టని, కాంగ్రెస్ కు ఓటేస్తే అది పనికి రాకుండా పోతుందని, బీఆర్ఎస్ తోనే అభివృద్ధి చెందుతుందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేసి అభివృద్ధి పరుచుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నార్సింగ్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో నార్సింగ్ మండలం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ మెదక్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మండలం నుండి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి మళ్లీ అధికారంలోకి తేవాలని, ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు ఉండడం ఖాయమని, నియోజకవర్గం నుండి సుమారు 15,000 మందిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. నార్సింగ్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నార్సింగ్ సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, జెడ్పీటీసీ కిష్టారెడ్డి, నార్సింగ్ మండల ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నార్సింగ్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచుకోవడం జరుగుతుందని, మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలను నిర్మించుకోవడంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సత్యనారాయణ, సుజాత మల్లేశం గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, చేగుంట మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు మల్లేశం గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరు రాజేష్, భాషానాయక్ భూపతి, మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రబ్బాని, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎవరి బండి వారికి వచ్చినట్టు చూసుకుని దగ్గర ఉండి మన పనవులు మన మన ఎవరు బస్తీల వాళ్ళు దగ్గర ఉండి చూసుకుంటే బాగుంటుంది. ఇన్ఛార్జీలే తగ్గించుకుంటే నీకు ఇన్ని వెహికల్స్ నాకు ఇన్ని వెహికల్స్, మళ్ళా మీటింగ్ అయిపోగానే వెహికల్స్ కాడ వచ్చి మరి మా ఊళ్ళందరూ వచ్చినా రాలేదా ఎక్కిండ్రా పోయిండ్రా అని మొగోళ్ళని తీసుకొస్తే బెటర్. మొగోళ్ళని కూడా ముఖ్యంగా యువకులు చాలా మంది రావాలి. ముఖ్యంగా యువకులు ఎక్కుంటే మనకు లాభం జరుగుతుంది. ప్లస్ సంఘాల నుంచి అందరిని కూడా తీసుకురండి. మనం సంఘాలతో కూడా వాళ్ళకి చాలా చాలా మనం సాయం చేసినాం, రేపు కూడా చేద్దాం. ఈ గ్రామాలలో కూడా మరి నర్సంపల్లి దండ కానీ నటి దండ అవన్నీ ఉన్నాయి, దండాల వెళ్ళి కూడా మరి మ్యాక్సిమైనంత వరకు మరి తీసుకురండి. ఈ ముసలిలను కొద్ది శాతకాల వల్ల తెస్తే మనకి ఇబ్బంది అవుతుంది. లేకున్నా సరే కానీ అట్లాంటి వెళ్ళదు మనం. వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఏమైనా అయింది అనుకో దారి పడ్డరు, ఇంకేమైనా ఇబ్బంది అయితే మనకి ఇబ్బంది అవుతుంది. లేడీస్ ముసలిలను అస్సలు లేకుండా దయచేసి మ్యాక్సిమం వచ్చిన కాడికి అందరు కూడా మరి మొదటి సభ మరి చాలా మంది నార్సింగ్లా మరి ఉత్సాహంగా ఉన్నారు. నేను మళ్ళీ ఒక రోజు ఇందాక మా సీన్ చెప్పిండు రణం సింగ్ చెప్పినట్టు మా బాబు చెప్పిండు అందరు కూడా చెప్పారు అన్న ఒక రోజు సగం నేను మొత్తం ఇక్కడనే ఉండరు మనకు అందరం కలిసినట్టు ఉంటుంది ఇంటింటికి పోదాం తిరుగుదాం అని చెప్పిండ్రు. పొద్దు నుంచి సాయంత్రం దాకా మరి ఇక్కడనే ఉంటా మంచి సెట్ ఒకసారి చూసుకుందాం.